గేమ్స్ భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని కామన్వెల్త్ గేమ్స్ కు 322 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది కరోనా టీకాలు సమకూర్చిన వారిని అభినందిస్తూ ప్రధాని లేఖ మీ సహకారం వల్లే భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్న ప్రధాని కరోనా మహమ్మారిపై అసాధారణ విజయంగా అభివర్ణించారు రామాయపట్నం పోర్ట్ కి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉదయం నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఆయన రామాయపట్నం పోర్ట్ ప్రాంతంలో భూమి పూజ చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది మనీ లాండరింగ్ కేసులో జూలై 1న దాదాపు 10 గంటల పాటు విచారించిన ఈడీ తాజాగా బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చింది త్రివిధ దళాల్లో 135,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది అత్యధికంగా ఆర్మీలో 116,464 పోస్టులు ఖాళీగా ఉండగా నౌకాదళంలో 13,537 వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు తెలిపింది ఇవి హైదరాబాద్ తిరుపతి కాచిగూడ నర్సాపూర్ తిరుపతి కాచిగూడ మధ్య సేవలు అందించనున్నాయి శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా లంకమాతను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని భారత ప్రధాని మోదీని అన్ని రాజకీయ పార్టీలను భారతదేశ ప్రజలను కోరుతున్నానని ఆ దేశ విపక్ష నేత సజిత్ ప్రేమదాస విన్నపించుకున్నారు శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రనిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు ఆయనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైనప్పటికీ దేశ అధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు బుధవారం జరిగిన ఓటింగ్ లో మొత్తం 225 సీట్లకు గాను 223 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు జీఎస్టీ రేట్ల పెంపుపై ఆందోళన వస్తు సేవల పన్ను రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు డిఎన్ఏ సాయంతో దొంగను పట్టించిన దోమలు చైనాలోని ఫ్యూజియన్ ప్రావిన్స్ లో పోలీసులు ఛేదించిన కేసులో ఓ దొంగతనం కేసు గుట్టును దోమలు విప్పాయి దోమల రక్తంలోని డిఎన్ఏతో దొంగను గుర్తించిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపించారు గోదావరి వరద తీవ్ర తగ్గిన ముంపు బాధితులు బాధలు తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీలంకలో భారతీయ అధికారిపై దాడి తీవ్ర ఆర్థిక ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా కొలంబోకు సమీపంలో ఓ భారతీయ అధికారిపై దాడి జరిగింది వీసా కేంద్రం డైరెక్టర్ వివేక్ వర్మపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు రాజ్యసభ ఎంపీగా పిటి ఉష ప్రమాణం ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పిటి ఉష బుధవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం విశేషం కార్యాలయ ముట్టడికి వామపక్ష విద్యార్థుల యత్నం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడి చేసేందుకు వామపక్ష విద్యార్థి రంగ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు విద్యా సమస్యల రాష్ట్ర బంద్ కు వామపక్ష విద్యార్థులు పిలుపునిచ్చారు మూడు నెలల్లో ఎయిర్ ఇండియాపై 1000 ఫిర్యాదులు టికెట్ రీఫండ్ ఓవర్ బుకింగ్ సిబ్బంది తీరు తదితర విషయాల్లో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి జిల్లాలోనే అత్యంత కీలకమైనది ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి రెండు ప్రధాన పట్టణాలను కలిపే ఈ రోడ్డు గుండా నిత్యం వాహనాలతో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది అదే స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎట్టకేలకు ఈ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది కృష్ణ జింకలకు కష్టకాలం వచ్చి పడింది గత 10 రోజులుగా గోదావరి వరద లంకలను ముంచెత్తడంతో ఊళ్లపై పడ్డాయి కుక్కల దాడిలో మృత్యువాత పడుతున్నాయి మరికొన్ని గోదావరి దాటికి మృత్యువాత పడుతున్నాయి చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా
మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెనక్కి తీసుకున్నారు. బుధవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమని నారాయణ పేర్కొన్నారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.